ఆర్థిక నియంత్రణ బ్రాడ్ ఫిస్కల్ పాలసీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది అధికారం వాళ్ళ దగ్గర ఉంది మీ దగ్గర అధికారం ఉంది మీరు అధికారం ట్రాన్స్ఫర్ అన్నా మాకు చేయండి లేదంటే డబ్బులు ఇవ్వండి అని అడిగిన డబ్బులు లేవు మీరు ఇవ్వలేరు మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అవలంబించబడే విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానం ప్రకారంగా డబ్బులు ఇవ్వడానికి నేను ఒక మార్గం సూచించాను వాళ్ళు దాని మీద శ్రద్ధ వహించలేరు వాళ్ళు చేస్తలేరు బేసిస్ ఉంటుందని చెప్పి నేను చెప్పిన హెలికాప్టర్ మనీ కాకపోతే ఏరోప్లేన్ మనీ అని చెప్పి అడిగింది అంతే కదా ఇస్తలేరు ఇవ్వకపోంగా చాలా కొంచెం ఇరకాటి మనస్తత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు పేదలు నిరుపేదలు పాపం పని లేదు వలస కూలీలు కావాలి టికెట్ ఛార్జ్ పెట్టింది రైలు టికెట్ ఛార్జ్ అది అన్యాయం ఇక తెలంగాణలో మేము కడుతున్నాం నేనే కట్టిన ఇయ్యాలని కట్టిన 4 కోట్ల రూపాయలు ఈ తేనె పంపడానికి అడ్వాన్స్ కట్టడానికి కట్టేసి 4 కోట్లు కట్టిన రిలీజ్ చేసి పొద్దునే కట్టిన ఇవ్వాలి ఇంత అన్యాయం ఉంటుందండి రైల్వే ఛార్జీలు ఇచ్చేంత డబ్బు కేంద్రం దగ్గర లేదా ఇంత అధ్వానమా ఏం ఖర్చు అవుతుంది నాకు అర్థం కాదు ఎంత అధ్వానం అంటే సిగ్గుపోతుంది నేను ఆయనకు మాట్లాడిన ఆయన పేరు మన సౌత్ సెంట్రల్ పీయూష్ గోయల్ సరే పొద్దున మాట్లాడాను గజానన్ మాల్యాన్ ఒక ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ ఎంతనా ఇక్కడ ఏం సంగతి అంటే రిజర్వేషన్ 30 రూపాయలు అంట 20 రూపాయలు రిజర్వేషన్ స్పెషల్ ట్రైన్ వేసినందుకు 30 రూపాయలు నేను ఏం దిక్కుమాలని ఛార్జ్ అయ్యాను నువ్వు కన్సిడెన్స్ ఏం వేసింది నాకు అర్థం కాదు ఇదే తందు దొరికిన అదే వసూలు చేస్తాను నాకు అర్థం కాదు రిజర్వేషన్ ఛార్జ్ 20 రూపీస్ స్పెషల్ ట్రైన్ అనేది 30 రూపాయలు ఇది ఏం పద్ధతి మొత్తం రైలు బందే ఉండే ఇప్పుడు దేశమంతా చెప్పిన కూడా నేను హోమ్ మినిస్టర్ గారికి చెప్పిన స్వయంగా ఏం పైన ఒక 1000 రైలు నడుపుకుంటే ఎందుకు చెడిపోయి తీసుకున్నాను కూడా చెప్పిన మరి వాళ్ళ ఆలోచన ఏందో ప్రజలకు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు కానీ చూడాలి మరి ఇంత ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే బెలం కొట్టిన రవితలు ఉంటుండ్రు అన్ని రాష్ట్రాలు అడిగిన ఒక తెలంగాణ కాదు కదా ఇది మొత్తం దేశం సమస్య రేపు కంపల్సరీ ఏం మాట ఉలుకు లేదు పలుకు లేదు అరి లేదు చివలేదు ఈ పద్ధతి అయితే కాదు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించేది ఇది కాదు ఏదో తమాష మాటలు మాట్లాడతాం ఏదో అంటే అది నడవదు కథ చాలా పెద్ద మూల్యం వేయాల్సి వస్తుంది దేశం దేశం చాలా ఘోరమైన దెబ్బతింటుంది ఇప్పటికే కొన్ని నెలల పాటు ఇంకా ఒక తప్పదు 100% ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఒక మా ఇప్పుడు మనమే అనుకుందాం 15,000 అయితే కదా 1600 వచ్చింది ఘాట అవ్వకుంటుంది ఇది ఇది 4 నెలలు కొడుతుంది 5 నెలలు కొడుతుంది మనకు ఎట్లా మేకప్ చేసుకోవాలా సో అట్లా ముందే దెబ్బ పడ్డదంటే కదలకుండా ఉలకకుండా ఉలకకుండా మెలకకుండా ఉంటే నడుస్తుందా దేశం దేశ బాధ్యతలు ఉన్న వాళ్ళు దేశ బాధ్యత ప్రకారం ప్రవర్తించాలా చెప్పాలి ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే దయచేసి మీరు రాయాలి చాలా బాధాకర విషయం ఇది మరి రాహుల్ రాయాలి నేషనల్ న్యూస్లో ఇది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ సి ద పాయింట్ హియర్ ఈజ్ వాట్ ఐ డిమాండెడ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద వీడియో కాన్ఫరెన్స్ ప్లీజ్ ఇంక్రీజ్ ఎఫ్ఆర్బిఎం దట్ లోన్ విల్ బి బోర్న్ బై ది స్టేట్స్ ఓన్లీ సెంటర్ హ్యాస్ టు బియర్ నథింగ్ అండ్ అనదర్ థింగ్ మాకు అప్పులు ఉన్నవి అన్ని రాష్ట్రాలకు ఉంటాయి కేంద్రానికి ఉంటాయి అప్పులను ఇప్పుడు మనం చూస్తాం కదా సపోజ్ ఒక ఏరియాలో బాగా కరువు పడ్డది ఇమీడియట్ డిమాండ్ ఏముంటుంది లోన్స్ అని రీషెడ్యూల్ చేయండి లోన్స్ అని కట్టలేని పరిస్థితుంది కాబట్టి రీషెడ్యూల్ చేయండి అని చెప్తారు రీషెడ్యూలింగ్ చేస్తారు అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ నేను అదే అడిగిన ప్రైమ్ మినిస్టర్ గారిని రాష్ట్రాలు చెల్లించాల్సినటువంటి అప్పులు ఏవైతున్నాయో వెదర్ దే ఆర్ ఎఫ్ఆర్బిఎం లోన్స్ ఆర్ ఎనీ అదర్ లోన్స్ దాని డిఫర్మెంట్ ఇవ్వండి చిన్న పని కదా ఎందుకు చేస్తలేదు కేంద్రం ఐఎమ్ సర్ప్రైజ్ రియల్లీ కేంద్రం మీద వచ్చే బర్డన్ ఏంది వాట్ ఈస్ దిస్ పాలసీ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ సారీ ఫర్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ రియలీ ఫీల్ సారీ మా నిరసన కూడా వ్యక్తం చేస్తాం చూస్తాం కొంత సమయం చూస్తాం మరి వాళ్ళకి ఏమైనా పాలసీ ఉందా మంచిగా చెడ్డా చే వెయిట్ చేస్తున్నాం అటువంటి సందర్భం వచ్చినా డెఫినెట్గా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాం జరగాలి కదా మరి కడుపుకు లేనివాడు ఏం చేస్తాడు జరగకుండా ఉంటే ఏం చేస్తారు మీరు ఇవ్వండి లేదు మాకు అధికారాలు ఇవ్వండి మేము తెచ్చుకుంటాం మేము మాట్లాడుకుంటాం మేము అధికారం వదిలిపెట్టాం మా దగ్గరనే పెట్టుకుంటాం అంటే కరెక్ట్ కాదు ఈరోజు ఇంకోటి కూడా మేము క్యాబినెట్లో డిస్కస్ చేసినాం
ఒక పవర్ బిల్ తెస్తా ఉన్నారు. ఈఆర్సీని అపాయింట్ చేసే అధికారం మనకుంది, ఇప్పుడు దాన్ని తీసేస్తారట, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. ఇదేమన్యాయమండి? ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంకరెంట్ లిస్ట్ అంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్యలో ఉండేటువంటి కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయన్నీ తీసి మొత్తం సెంట్రల్ పవర్స్లో పెట్టి పడేసారు. వీళ్ళు వాళ్ళు ఒక్కాకంటే వీళ్ళు రెండాకులాగా ఉన్నారు, మొత్తం సెంట్రలైజ్ చేస్తారు వీళ్ళు కూడా, బీజేపీ గవర్నమెంట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం 100%. యాజ్ స్టేట్స్ వీ విల్ క్రై, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ దేర్ వీ విల్ షౌట్. ఇట్ ఇస్ అవర్ రైట్. ఎందుకంటే ఈ పద్ధతి కాదు. ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే కేంద్రం తెస్తా ఉందో మేము చాలా స్ట్రాంగ్ అపోజ్ చేయబోతాం. రేపు పార్లమెంట్లో కూడా భూమి ఆకాశం తొక్కడి చేస్తాం. అది పాస్ కానీ ఆ బిల్లు, అది డ్రాకోనియన్ బిల్, కంప్లీట్ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, రాష్ట్రాల హక్కులను హరించే. ఇంకా తమాషెట్టుంటే తెలుసా మీరు? డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ మన దగ్గర 24 అవర్స్ పవర్ ఇస్తున్నాం రైతులకు, రేపు వాళ్ళు చెప్పినట్టు ఇవ్వాలి. ఇప్పుడు ఏమైతే దీనిలో అల్టిమేట్గా డిస్ట్రిబ్యూషన్